నిగూఢ బోధిని పద్యము యాభై మూడు మూడులోకములను మొనసి యొక్కటి చేసి యారు తారముల నంటగూర్చి స్థిరముగానేయుండు శివమూర్తి విశ్వదాభిరామ వినురవేమ భావము జ్ఞానము తెలిసినవాడు ఆత్మసాధన చేయుచుండును సాధనయందు మనస్సు మూడు గుణముల విషయముల జ్ఞప్తి లేకుండా పోయి గుణములకు ఆవలన ఉన్న ఆత్మజ్ఞప్తియందు లగ్నమై ఉండును మనస్సు మూడు గుణముల విషయములను వదులుచున్నది కావున మూడు లోకముల మనసి అన్నారు మూడు గుణములకు ఆవల ఒక్కటైన ఆత్మజ్ఞప్తిలో చేరియున్నది కావున ఒక్కటి చేసి అన్నారు యోగమందు లగ్నమై ఉన్నప్పుడు బ్రహ్మనాడిలోని ఆరు కేంద్రములు స్తంభించిపోవును ఏడవ కేంద్రమైన శిరోభాగముననే ఆత్మ నివాసమై ఉన్నది కనుక ఆ ఒక్క స్థానము చైతన్యముగా ఉండి మిగతా ఆరు కేంద్రములు పనిచేయక నిలిచిపోవును అందువలన పైపద్యమునందు ఆరు తారముల నంటగూర్చి అన్నారు శరీరమందు ఆరు కేంద్రములు పనిచేయని దానివలన అట్టి యోగి ఆత్మానుభూతిని అనుభవిస్తూ ఏకస్థాయిగా ఉండును అటువంటి సమయములో జీవాత్మ ఆత్మను చేరియున్నది కావున యోగిని శివమూర్తి అనడము జరిగినది విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్యమకుటములోని మకుటములోని అర్థము